హాయ్ వ్యూవర్స్, 12th వీక్ నామినేషన్స్కి సంబంధించి కన్ఫర్మ్డ్ లిస్ట్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీక్ కూడా 8 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. అంటే టోటల్గా 10 కంటెస్టెంట్స్లో ఇద్దరు తప్ప మిగతా అందరూ నామినేషన్లో ఉన్నారు. ప్రియాంక ఆల్రెడీ కెప్టెన్ అయిన కారణంగా తనైతే నామినేషన్స్లో లేదు. అలాగే శోభ కూడా ఈ వీక్ నామినేషన్స్లో లేదు. అంటే ప్రియాంక, శోభ మినహా మిగతా అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అన్నారు కాబట్టి ఈ 8 కంటెస్టెంట్స్లో ఏ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ వీక్ అయితే రతిక ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటుంది. లాస్ట్ వీక్ అయితే శివాజీ, పల్లవి, ప్రశాంత్ వీరిద్దరూ నామినేషన్స్లో లేని కారణంగా తనకి మంచి ఓటింగ్ రావడంతో తనైతే సేవ్ అయిపోయింది. సో ఎలాగైతే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ శివాజీ, ప్రశాంత్ చేతిలో ఉన్నిందో ఈ వీక్ అయితే శోభ, ప్రియాంక వీరిద్దరి చేతిలో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మోస్ట్లీ ఈ వీక్ అశ్విని, రతిక వీరిద్దరు డేంజర్ జోన్లో ఛాన్స్ ఉంది. వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఎవిక్షన్ పాస్ ని ఎవరు గెలుచుకుంటారో దాన్ని బట్టి కూడా ఎలిమినేషన్ చేంజ్ అవ్వచ్చు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.